తెలంగాణలో మళ్ళీ ఐటీ సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్లోని ఎక్సెల్ గ్రూప్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 40 కార్లు 3 సీఆర్పీఎఫ్ బస్సుల్లో సిబ్బంది వెళ్లారు. ఉదయం 4 గంటల నుంచి ఎక్సెల్ గ్రూప్కు చెందిన సంస్థల్లో రైడ్స్ చేస్తున్నారు. సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలో మళ్ళీ ఐటీ సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్లోని ఎక్సెల్ గ్రూప్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 40 కార్లు 3 సీఆర్పీఎఫ్ బస్సుల్లో సిబ్బంది వెళ్లారు. ఉదయం 4 గంటల నుంచి ఎక్సెల్ గ్రూప్కు చెందిన సంస్థల్లో రైడ్స్ చేస్తున్నారు. సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఈ ఐటీ సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఎక్సెల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన దాంట్లో ఇవాళ ఐటీ రైడ్స్ స్టార్ట్ అయ్యి ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకే దాదాపు 10 టీంలు బయలుదేరాయి. దాంతో పాటుగా సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది కూడా బయలుదేరడం జరిగింది. దాదాపు 40 కార్లలో బయలుదేరారు. ఎక్సెల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇది, దాదాపు 5 ఏళ్ల క్రితం నుండి ఐటీ రిటర్న్స్ కి సంబంధించిన వాటిపైన ఇవాళ ఐటీ రైడ్స్ జరుపుతున్నారు. వాళ్ళు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ లో కొన్ని అవకతవకలు జరిగినట్లుగా కూడా ఐటీ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 40 కార్లలో 3 సిఆర్పీఎఫ్ టీమ్ తో కలిసి ఐటీ రైడ్ కి తెల్లవారుజామున 3 గంటకే బయలుదేరి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆ ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కి సంబంధించిన కార్యాలయాలతో పాటు ఆ ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమాని ఇంట్లో కూడా ప్రస్తుతం ఐటీ రైడ్స్ కావాలి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.